వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మరియు సినీ క్రిటిక్ చిట్టి బాబు గారు ఉన్నారు. ఆయనతో పాటు పొలిటికల్ అండ్ సినిమాటిక్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చేస్తే, ఏపీ బీజేపీ కార్యకర్త కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, రైట్? ఆయన అంత ఎక్కువ ఈ మధ్య కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయట్లేదు అనే ఒక వాదన ఉంది. ఎందుకు అంటే, ఆయన ఏమైనా పార్టీ మారే ఉద్దేశాల్లో ఏమైనా ఉన్నారా, లేకపోతే ఇస్ దేర్ ఎనీ? లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ మా పార్టీతో ట్రావెల్ చేసింది ఐదేళ్ళు. ఐదేళ్ళు కూడా కాదు, మూడేళ్ళు అంతే. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీ, ఈ తర్వాత ఇప్పుడు మా పట్ల ఉంటే ఈ పట్ల ఉంటే అది పెద్ద. ఎందుకంటే ఆయన సంస్థాగతంగా మా పార్టీతో వచ్చిన నాయకుడు కాదు, సంస్థాగతంగా మా కార్యకర్తలు మా సిద్ధాంతాలు వాటితో వచ్చిన కార్యక్రమం కాదు. తను ఆనాడు రాజకీయ పరిస్థితులను బట్టి తన ఉనికిని కాపాడుకుంటానికి, తన ఉనికిని నిలబెట్టుకుంటూ రాజకీయ ఉనికిని కాపాడుకుంటానికి మా సైడ్ వచ్చారు. అప్పుడు మేము కూడా ఒకే సీనియరు మంత్రిగా చేసినప్పుడు అతన్ని తీసుకుని పదవి కూర్చోబెడదామని ఒక ఆలోచనలో ఇచ్చాము. అదేమి మాకు ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వాలా, అదేమి కర్ణాలక్ష్మీనారాయణ గారు రావడంలో పార్టీ పెరుగుద్ది ఏదన్నా అనుకున్నది వర్కౌట్ అవ్వాలి. కాంగ్రెస్ కల్చర్ ఎక్కువ వచ్చేసేసి ఇంకా కంపైంది. కనుక ఆయన ఉంటాను ఉంటా పెద్ద ఉన్నా పెద్ద ప్రయోజనం లేదు పార్టీకి, ఊ వెళ్ళిపోయినా పెద్ద నష్టమే లేదు. సో మీకైతే ప్రజెంట్ ఆయన మైండ్లో ఏముంది అనేది తెలీదు, మీరు నార్మల్గా యాజ్ బీజేపీ కార్యకర్త చెప్తున్నారు. అంతే చెప్తున్నారు, రేపు జనసేనకి వెళ్ళొచ్చు, ఇంకో తెలుగుదేశానికి వెళ్ళొచ్చు. ఆయన ఎప్పుడు ఒక్కసారి ఒకసారి పొగుడుతూ ఉంటారు, ఒకసారి ఆయన ఏమైనా ఒకటి ఆయన వల్ల పార్టీకి మాకు పెద్ద ఒరిగింది ఏమీ లేదు. ఆయన మూడేళ్ళ అధ్యక్షతలో పార్టీకి ఒరిగింది ఏమీ లేదు. మా కార్యకర్తలు ఇంకా ఇదైపోయారు తప్పితే, నిర్జీవం అయిపోయారు తప్పితే యాక్టివ్ అవ్వాలా. ఇక్కడ సంజయ్ వచ్చాడు, సంజయ్కి ముందు ఎట్లా ఉన్నా బండి సంజయ్ రాగానే పార్టీ కార్యకర్తల వాళ్ళే ఒరుకుల మీద సింహాలయాలు ఎగిశారు. ఒకసారి జూలు దులుపుకుని నిద్రాముద్రతో పోయి భద్రగా జంబులు నిద్ర నుంచి లేచి అన్నట్టు సింహాలయ గద్దెస్తాం లేచారు ఇవాళ. అట్లా ఆయన పీరియడ్లో జరగల, ఆయన పీరియడ్లో ఇంకా ఊపులో ఉన్న కార్యకర్తలు కూడా నిస్సాయపడిపోయారు. ఎందుకంటే అంత కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పెట్టివి కార్యక్రమంలో ముఖ్యమైన సీనియర్లు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి తన మనుషులు తీసుకొచ్చి మొత్తం పార్టీ అంతా నిర్జీవంగా తయారైంది ఆయన పీరియడ్లో. ఎందుకంటే డిపాజిట్లు కూడా రాలా పోయేసరి. కనుక ఆయన వల్ల మాకు పెద్ద జరిగిందే లేదు, పోవటం వల్ల పెద్ద నష్టమే లేదు.